రాజమహేంద్రవరం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జాంపేట చేపల వర్తకుల సంక్షేమ సంఘం వ్యాపారస్తులు ఆందోళన నిర్వహించారు. చేపల వ్యాపారస్తులకు లాటరీ సిస్టమ్ వద్దని, తమకు న్యాయం చేయాలంటూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నమస్కారం అండి, నా పేరు నాగమ్మ అండి. జాంపేట మార్కెట్ రిటైల్ వ్యాపారం అండి నాది. గత నా 10 సంవత్సరాలు బట్టి నుంచి అందులో వ్యాపారం అండి. ఇప్పుడు దగ్గర 37 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మా అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను, నా పిల్లలు కూడా, మా పిల్లలు చదువుకునే సరే ఇదే వ్యాపారం అండి, వ్యాపారం చేస్తున్నామండి. ఈ రోజున కొత్తగా హనుమాన్ లక్ష్మణ్ రావు, హనుమాన్ లక్ష్మి, వాళ్ళకి అసలు మార్కెట్లో చోటే లేదు, ప్లేసే లేదండి. ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మాకు చోట్లు కావాలని కమిషనర్తో మాట్లాడుకొని చాలా మందితోటి వైపీసీలతోటి వీళ్ళతోటి రాజకీయంగా చేసి మాకు మా చోట్లు మాకు లేకుండా మేము ఆ చోట్లు 30 సంవత్సరాల నుంచి అమ్ముకుంటున్నామండి అమ్ముకుంటున్నామండి. ఇప్పుడు ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చామంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మా కడుపులు కొట్టినట్టే కదండి. ఇప్పుడు ఆ వ్యాపారం చేసి నేను ఇల్లు వాకలు కూడా అమ్మి ఈ రోజు నాడు అద్దీంట్లో ఉన్నానండి. 6000 రూపాయలు అద్దీంట్లో ఉన్నాను. నాకు 3 పిల్లలండి, దాని మీద బతుకుతున్నాను. ఈ రోజు నన్ను రోడ్డు పాలు చేసి నన్ను ఈ విధంగా ఎంత పెడతారండి కమిషనర్ గారు? నా కడుపు కొడుతున్నారండి. ఇంకా నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపులు కూడా కొడుతున్నారండి. మా అంత ఎంతవరకు కడితే అండి? 1000 రూపాయలు కడితే కొత్త వాళ్ళకి చోటు ఇచ్చేస్తారంటే అండి. నేను ఇదిగోండి, మా పాత పన్ను ఉన్నదండి, 100 రూపాయల దగ్గర నుంచి కడుతున్నాను. పెట్టుకోండి, 100 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 500 కడతా, 500 దగ్గర పన్ను కడుతున్నానండి. రోజు ఆశలు, రోజుకి 20 రూపాయలు ఆశలు కడుతాను. నెలకు ఒకసారి 100 రూపాయలు మళ్ళీ పన్ను అంటే పన్ను కడుతున్నామండి. ఈ కాకుండా మళ్ళీ 1000 రూపాయలు కట్టి దౌర్జన్యంగా మా చోట్లు కొత్త వాళ్ళకి ఇప్పిస్తున్నారండి, మా కడుపు కొడతారండి. ఈ రోజు నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. లెటర్ బ్యాట్ పెట్టుకొని వస్తే మమ్మల్ని బయట 2 గంటలు కూర్చోబెట్టి దొంగసాటిగా ఆ కొత్త వాళ్ళకి ఆ ఆఫీస్ రూమ్లో, కమిషనర్ ఆఫీస్ రూమ్లోని డ్రాలేసి ఒళ్ళట్లేసి మా చోట్ల వాళ్ళకి ఏర్పాటు చేశారండి. మేము ఈ రోజు నాడు రోడ్డు మీద ఉండి పిచ్చోళ్ళకి ఉన్నామండి. మా కడుపులు కొడుతున్నారండి, ఏం చేయాలో మాకు పోయి కమిషనర్ దగ్గరికి వస్తే మమ్మల్ని లెక్క చేయకుండా రోడ్డు మీద కాల్ చేశారండి. దయచేసి కమిషనర్ గారికి, ఇతర టీవీ నైన్ వాళ్ళకి, ఈడో వాళ్ళకి అందరికీ దయచేసి చెప్తున్నాను. మా బాధ అందరికీ చెప్పి మా దుకాణాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి. మా నమస్తే అండి, నా పేరు సత్యవతి. మేము బెస్తా వాళ్ళము. మేము రాజమండ్రి జాంపేట మార్కెట్లోను గత 30-40 ఏళ్ల క్రితం నుంచి మేము వ్యాపారం జరుగుతున్నాం. మా మామగారులు, వాళ్ళ తండ్రులు
తర్వాత మా మామగారు, తర్వాత మా భర్తలు, ఈ రోజున మేము ఆ వ్యాపారం మీదే మా పొట్ట గడుస్తుందండి. మా పిల్లలు కానీ మేము కానీ దాని మీద ఆధారపడి ఉన్నాము. అయితే మాకు హోల్సేల్ రీటైల్ చేసుకుంటున్నామండి. హోల్సేల్ చేస్తున్న వాళ్ళకి కడుపులు కొట్టి వ్యాపారం పంపించేశారు, దానికే మేము సమ్మతిచ్చాము, ఏమి మాట్లాడలేదు. అక్కడ పంపించినా సరే ఏదో ఈ రోజు కప్పితే రేపన్నా సరే హోల్సేల్ జరుగుతుంది, ఇక్కడికే వస్తుంది అని చెప్పేసి హోల్సేల్ వ్యాపారస్తులే మేము సర్దుకొని అక్కడే వ్యాపారం చేస్తున్నాము. ఒక టన్ను సరుకు కావాలంటే 100,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి మేము టన్ను సరుకు తెచ్చుకొని ఈ పల్లెకారులకి, వీళ్ళకి, వాళ్ళకి, చేపలు అమ్ముకునే వాళ్ళందరికీ, మేము వ్యాపారంకి, వాళ్ళకి పట్టుళ్ళకి వేసుకొని మేము వ్యాపారం జరుపుకునేలా చేస్తున్నామండి. అలాంటిది మమ్మల్ని పొట్టగొట్టేసి ఈ రోజున ఇక్కడ రిటైల్ చేయకుండా, దుకాణాలు మాకు లేకుండా లాటరీ సిస్టమ్ పెట్టేసి ఈ కమిషనర్ గారు వాళ్ళు కలిపి మరి ఏం చేశారో ఏమో మాకైతే తెలీదు. మేము వెళ్ళి మాట్లాడి అడిగినప్పుడు కమిషనర్ గారు లేదు, ఏమని హామీ ఇచ్చారంటే భరత్ గారు మీకు పర్వాలేదమ్మా లాటరీ సిస్టమ్ ఆపుదామని చెప్పారండి మార్గాన్ని భరత్ గారు. ఈ రోజున మాకు ఆ మాట కూడా పక్కకు పెట్టేసి ఈ రోజున లోపల ఏమి చేయకుండా లోపల మమ్మల్ని ఏమో బయట కమిషనర్ ఆఫీస్ లో బయట నుంచిపోయాము. ఇక 2 గంటల సేపు అలా బయట నుంచిపోయాము. లోపల హాల్లోకి ఏసీ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి లాటరీ సిస్టమ్, దొంగచాటుగా లాటరీ సిస్టమ్ తీశారండి. ఆ లాటరీ సిస్టమ్ కూడా 1,000 రూపాయలు కట్టిన వాళ్ళకే దుకాణం ఇస్తున్నారండి. అది మేము గత 50 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు, మరి మేము ఏమైపోవాలి? మా పన్ను కడుతున్నాము, శిస్తు కడుతున్నాము, రోజుకు 10 రూపాయలు ఆస్తులు కడుతున్నాము, నెలలో పన్ను కట్టించుకుంటున్నారు, మధ్య సంవత్సరానికి ఒకసారి కట్టించుకుంటున్నారు. మరి ఇవన్నీ మేము కడుతున్నాము, మేము అన్నిటికీ సమ్మతిచ్చాము, లాటరీ సిస్టమ్ కూడా మాకు లేకుండా లోపల వాళ్ళకు వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఆ వెలమా లక్ష్మణరావు, వెలమా లక్ష్మణరావు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి కత్తిపెట్ల వాళ్ళకి, ఈ మార్కెట్లో సంఘం వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళే అందరూ కలిపి కట్టుకో ఒక చోట ఒక తల్లి పిల్లల్లో మసిలే వాళ్ళు. అలాంటిది ఈ రోజున మాకు వాళ్ళు వచ్చి విడదీసి మాకు గొడవలు పెట్టి ఈ రోజున కత్తిపెట్లు కోసుకునే వాళ్ళకి దుకాణాలు కావాలని, మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళకి దుకాణాలు ఇవ్వకూడదనేసి 1,000 రూపాయలు కట్టించుకున్న వాళ్ళకే దుకాణం అని చెప్పేసి 1,000 రూపాయలు కట్టించుకొని సీక్రెట్ గా కట్టించుకున్నారండి. అది కూడా తెలియదు మాకు, మున్సిపాలిటీ వాళ్ళు సీక్రెట్ గా కట్టించుకొని మాకు ఈ రోజున దుకాణాలు లేకుండా చేస్తారు. మరి వ్యాపారం చేసి 100,000,000 పెట్టుబడులు పెట్టాము, వస్తువులు అమ్మేసి, స్థలాలు అమ్మేసి, ఇందులో రోడ్లు పాలైన లాక్డౌన్ లో ఎంతో లాస్ అయ్యామండి. ఒకళ్ళు కాదు, ఇందులో 11 మంది చేసేవాళ్ళు ఉన్నారండి వ్యాపారస్తులు, 11 మంది హోల్సేల్ చేసేవాళ్ళు ఉన్నారు, రిటైల్ అయితే రమారమకు 100 మంది పైన చేస్తున్నారండి రిటైలు. అలా చేసే వాళ్ళందరూ కడుపు కొట్టి ఈ రోజున ఉల్లాకులు వేసేసి వాళ్ళ ఇష్టంగా లాటరీ సిస్టమ్, లోపల లాటరీ సిస్టమ్ చేసేసి వాళ్ళకి దుకాణాలు ఇస్తానంటున్నారండి. మరి అది ఎంతవరకు న్యాయమో మా చోట్లు మరి మాకు ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నామండి. మాకు చోట్లు మాకు ఇప్పించండి దయచేసి, మా కడుపులు మట్టిగా కొట్టద్దని చెప్పి కమిషనర్ గారికి వేడుకుంటున్నామండి, విన్నపించి ప్రార్థించి అడుగుతున్నామండి మేము.